అక్బర్ మరియు బీర్బల్ల అత్యాశ. బీర్బల్ అక్బర్కి అత్యంత ప్రీతిపాత్రుడు. అయినా అక్బర్ తాను బీర్బల్ కన్నా తెలివైనవాడనని నిరూపించుకోవాలని ఆ అవకాశం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు అక్బర్కి మంచి అవకాశం దొరికింది. పెద్ద విందుని ఏర్పాటు చేశాడు అక్బర్. తన ఆస్థానికుల్నే కాకుండా ప్రజలను కూడా ఆహ్వానించాడు. భోజనం సమయంలో బీర్బల్ అక్బర్ పక్కన కూర్చున్నాడు. విందులో ఏర్పాటు చేసిన రకరకాల పదార్థాలను రుచి చూస్తూ తన తెలివితేటలతో వాటి గూర్చి కథలు కథలుగా చెప్పి అక్బర్ని మెప్పిస్తున్నాడు. భోజనం తర్వాత రుచికరమైన పండ్లను అందరికీ పంచారు. అక్బర్ మరియు బీర్బల్ ఒక పెద్ద పాత్రలో ఉన్న ఖర్జూరాలను తీసుకుని తినడం ప్రారంభించారు. ఇలా ఖర్జూరాలను తింటూ వాటి గింజలను తమ కుర్చీల కింద పడేయసాగారు. కొద్ది సమయంలోనే వారి కుర్చీల కింద ఒక రాశిగా మారింది. బీర్బల్ కంటే నేను తెలివైన వాడినని నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది అనుకున్నాడు అక్బర్. తన కాళ్ల కింద ఉన్న గింజలను బీర్బల్ కుర్చీ కిందికి కాళ్లతో తోశాడు. ఇప్పుడు అక్బర్ కుర్చీ కింద గింజల్లేవు. బీర్బల్ అందరితో మాట్లాడుతూ తన్ను తాను మర్చిపోయాడు. అందువల్ల ఇవేవి గమనించలేదు. ఇది గమనిస్తున్న రాజుకి ఇంకా సంతోషం కలిగింది. బీర్బల్కి తన తెలివితేటలు చూపించేందుకు కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు. అక్బర్ ఆశ్చర్యం నటిస్తూ గట్టిగా, అయ్యో బీర్బల్, కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా ఇన్ని ఖర్జూరాలను ఎలా తినగలిగావు? అందుకు నీ కుర్చీ కింద ఉన్న గింజలే సాక్షి, నువ్వొక తిండిపోతువి అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ మాటలు విని బీర్బల్ సమాధానం కోసం ఎదురుచూడసాగారు. వారందరూ బీర్బల్ ఈసారి తనను తాను కాపాడుకోవడానికి ఏం చెబుతాడో అని కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. బీర్బల్కి అక్బర్ చతురత అర్థమైంది. రాజు కుర్చీ కింద ఉన్న గింజలను మొదటే గమనించాడు. అందువల్ల రాజు తనని అపహాస్యం చేస్తున్నాడని అర్థమైంది. కానీ బీర్బల్కి అతనిని అంత సులువుగా ఓడించడం సాధ్యం కాదు. బీర్బల్ నవ్వుతూనే, అవును రాజా, నేను చాలా పళ్ళు తిన్నాను కానీ గింజలను వదిలేశాను. కానీ మీరు పళ్ళని గింజలతో సహా తిన్నారు, అందువల్ల నాకంటే పెద్ద తిండిపోతు మీరే అని అన్నాడు. అక్బర్కి ఒక్క క్షణం తన ఉపాయం ఫలించనందుకు బాధ కలిగింది. అందరూ బీర్బల్ సమయస్ఫూర్తిని కొనియాడారు.
బీర్బల్, ఇవాళ నువ్వు నన్ను చాలా సంతోషపరిచావు అంటూ గట్టిగా నవ్వాడు అక్బర్.